విశాఖలో ఇన్ఫోసిస్ ఆవిర్భావంతో సాంకేతిక రంగంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గ్రేటర్ విశాఖ మధురవాడ ఐటీ సెజ్ హిల్ నంబర్ 2లోని నూతనంగా నిర్మించిన ఇన్ఫోసిస్ భవనాన్ని మంత్రి అమర్నాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ ఇన్ఫోసిస్ కంపెనీ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో మరింత ఖ్యాతి ఏర్పడిందని ఆయన వివరించారు. నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్కు ధీటుగా విశాఖ తయారు చేయాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశాఖలో ఐటీ హబ్కు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీ లాంటివి మరిన్ని అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయని మంత్రి అమర్నాథ్ వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాంకేతిక రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను స్థానికులు సద్వినియోగం చేసుకునేలా పలు ప్రణాళికలు రూపొందించారని తెలియజేశారు. సుమారు 1000 మంది విధులు నిర్వహించేలా సామ్రాజ్యం కలిగి ఇక్కడ ఇన్ఫోసిస్ ఉందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక భీముల నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఇన్ఫోసిస్ కంపెనీ రీజనల్ కోఆర్డినేటర్లు అమూల్ కులకర్ణి, వెంకటేష్ సంగం, జీవీఎంసీ ఏడీసీ వై శ్రీనివాసరావు, జోన్ 2 ZC జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, తహసీల్దార్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వర్క్ ఫోర్స్ వారికి అవైలబుల్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే మా ఇతర సంస్థలు ఇతర ప్రాంతాల్లో మా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దాదాపు 4 నుంచి 5 వేల మంది విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారే మా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో పెడితే మరింతగా వారికి సౌకర్యంగా ఉంటుంది. సో డెఫినెట్గా విశాఖపట్నం ఒక మంచి ప్రాంతం, మంచి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం, మాకు కూడా వర్క్ ఫోర్స్ దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం అని చెప్పి వారు కూడా అనేక సందర్భాల్లో ప్రతినిధులు మాట్లాడుతున్నారు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ రాకతో విశాఖపట్నం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐటీ స్కేప్లో, ఏదైతే ల్యాండ్స్కేప్లో డెఫినెట్గా ఒక మంచి మైలురాయిగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి సూచించుకునేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న గడిచినటువంటి 15-20 రోజుల క్రితం నాస్కామ్ అండ్ డెలాయిట్ ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ ఉన్నాయి. వారు దేశవ్యాప్తంగా ఒక 25 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తే అందులో విశాఖపట్నం, విజయవాడ తిరుపతి ఫ్యూచర్ నాలెడ్జ్ హబ్స్గా, ఐటీ హబ్స్గా అవతరించేటువంటి దానికి అవకాశం ఉన్నాయనేటువంటి కూడా రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ చూసాం. దాంతోపాటు విశాఖపట్నం గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన నీతి ఆయోగ్ వచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా వారు ఎంపిక చేసినటువంటి కొన్ని 4-5 ప్రధానమైనటువంటి నగరాల్లో విశాఖపట్నాన్ని కూడా ఎంపిక చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్లో విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు కూడా చూడడం జరిగింది. సో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు 16వ తేదీన ఉదయం 11 గంటలకి ఈ క్యాంపస్ని ప్రారంభిస్తారు. ఒక 1 అవర్ పాటు ఈ ప్రాంతంలో ఈ క్యాంపస్ అంతా కూడా వారు విజిట్ చేసి ఎంప్లాయీస్ కూడా ఇంట్రాక్షన్ కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం కన్ఫర్మ్ చేసింది. మిగిలిన ఇతరితర కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి బహుశా ఈరోజు రాత్రి కల్లా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా సందర్భంలో పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే విడుదల చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా నెల 16వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పేరుగొచ్చినటువంటి ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ విశాఖపట్నం ఆపరేషన్స్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలనకు కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రి ఇన్ఫోసిస్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా నిర్వహించాలన్నటువంటి దాని మీద ఈరోజు ఏర్పాట్లు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ నగరం, అటు ఆంధ్ర ప్రజలు,
రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నాము అనేటువంటి మనందరూ చూసాం. ఈరోజు గౌరవ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో హైదరాబాద్ దిశగా మరో ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఋషికొండ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఐటీ హబ్గా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు వేసినటువంటి తొలి అడుగు మనందరం కూడా చూసాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత విశాఖపట్నానికి ఒక ప్రముఖ ఐటీ సంస్థని తీసుకొని వస్తే, ఒక యాంకర్ కంపెనీ విశాఖపట్నానికి వస్తే, వారిని చూసి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఐటీ సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూస్తాయి. ఇప్పటికే మనం అనేక ప్లాట్ఫామ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా విశాఖపట్నానికి ఉన్నటువంటి ఐటీ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో మిగిలినటువంటి కంపెనీస్ కూడా ఇది అనువుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చొరవ తీసుకున్నటువంటి తరుణంలో ముఖ్యంగా థర్డ్ ఇయర్ తర్వాత ఒక సందర్భంలో ఇన్ఫోసిస్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వారు కూడా టీఎంసీ తీసుకో వారు ఎక్స్పాన్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వారికి వచ్చిందో అప్పుడు వారితో కలిసి మాట్లాడినప్పుడు వారిని విశాఖపట్నానికి ఆహ్వానించి వారి సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడి విశాఖపట్నానికి మీరు వస్తే మీకు ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి కావాలన్నా సరే ఇస్తామని చెప్పి వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఈ అంశాన్ని అందరికీ కూడా పెట్టినప్పుడు కేవలం 2 మాసాల్లోనే వారి తాలూకు అంగీకారాన్ని తెలిపి సెప్టెంబర్లోనే వారి అంగీకారాన్ని తెలిపి ఆ రోజు కూడా గౌరవ కలెక్టర్ గారు వైజాగ్ సిపి గారు అంతా కూడా కలిసి వారితో మాట్లాడినప్పుడు ఇనీషియల్గా మేము ఒక 1000 సీటర్ అంటే 1000 మంది ఎంప్లాయీస్తో ఇనీషియల్గా మా సంస్థను మొదలు పెడతామని చెప్పి వారి అంగీకారం తెలపడం సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయంలో 2-3 మాసాలు కొంత ఆలస్యం అయినప్పటికీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము విశాఖపట్నంలో మా సెంటర్ని ఓపెన్ చేస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. 16 తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం తర్వాత మీరు కూడా ఒకసారి ఈ సంస్థ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసేటువంటి దానికి కూడా రాష్ట్ర ప్రజలకు కూడా చూపించేటువంటి దానికి కూడా వారు సహకరిస్తామని చెప్పి